వీళ్ళు అసలు ఇక్కడ రాజధాని లేదని చెప్తున్నారు, మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం, కర్నూలు వెళ్ళిపోతున్నాం అని. దాంతో ఎవరో ఉన్న ఎకరం నెలలో వాళ్ళకి ఇచ్చేశారు. పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుందామంటే డబ్బులు లేవు. మరి మీరు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పారు అని ఆయన పిల్లలనేమో వెనక్కి పంపిస్తున్నారండి. ఇన్ని జరిగినాయనండి నిజాలు, మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నానండి. ఈ ప్రాణం చంపుకొని చదువుతున్నామండి ఈ బాధను. ఎంతమంది పిల్లలు వెనక్కి వచ్చారు మా రాజధానిలో. ఒక్కటే అండి అడుగుతున్నామండి, రైతులు కాదన్నానే మీకు 34,000 ఎకరాల భూమి ఎవరిచ్చారండి? ఏ ఆర్టిస్ట్ ఇచ్చాడు? ఏ ఆర్టిస్ట్ ఇచ్చాడు? కంగుళం నేల ఆర్టిస్ట్ ఇచ్చింది చూపించండి. 170 మంది రైతులు చనిపోయారు. మా గొంతులో ఊపిరినంత వరకు, మా చివరి శ్వాస వరకు కూడా అమరావతి కోసమే, రాష్ట్ర ప్రజల కోసం, రాజధాని కోసం మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాం. వెనక్కి తగ్గేదే లేదు. మాకుందే 30 సెంట్లండి. నాకు ఇంకంతకన్నా ఇంకే ఆస్తులు లేవు. నాకే ఉద్యోగాలు, చదువు కానీ ఏం లేదు. ఏదో పొలం పని చేసుకుంటా ఇద్దరు పిల్లల్ని అట్లా పోషించుకుంటా, భర్త సంపాదన లేదు. ఆ 30 సెంట్లు గవర్నమెంట్ రాజధానికి ఇచ్చేసాము. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు సార్, అసభ్యకరంగా మాట్లాడారు. ఈ గాజులు అవసరమా, మీకు చీరలు అవసరమా, మీరు ఇళ్లలోంచి రావడమా, అట్టాగా ఇట్టగాని మొండలు లంజలని కూడా తిట్టారా పోలీసులు కూడా. మొగుళ్ళు ఎట్టవోలు పెట్టినారు, మీరు ఆడవాళ్ళేనా? పరిస్థితులు అయితే దారుణంగానే ఉన్నాయి సార్. చేసుకుంటానికి ఏం పనులు లేవు, మరి బతకడానికి చాలా కష్టంగానే ఉంది. మా తమ్ముడు మా అమ్మ ఉంటే చనిపోయారు, నాకు ఇంకా ఎవరు లేరు కూడా లేరు అని. మళ్ళా పిల్లలకి నేను తప్పనిచ్చి మా దగ్గరకు తీసేవాళ్ళు కూడా అవ్వలేదు. కనీసం ఆ ఉన్న భూమి ఆ పిల్లలకి ఆదరు అయింది అనుకుంటే అది కూడా ఇట్లా గవర్నమెంట్కి ఇచ్చేసి పిల్లలకి అది కూడా లేకుండా చేశారు. ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఓపిక లేకపోయినా శిబిరాల్లో కూర్చొని ఉద్యమాలు చేస్తున్నారండి. ఎంత కష్టపడుతున్నారంటే మా పిల్లలు కాదండి, మన పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. వాళ్ళ మన పిల్లలు ఇక్కడ చదువుకొని ఎక్కడికో వెళ్ళి విదేశాలు వెళ్ళి మన కళ్ళ ముందు లేకుండా ఉద్యోగాలు చేసుకుంటా అక్కడ బతికి అక్కడ తిని తినక బ్రెడ్ ముక్కలు తిని బతుకుతున్నారు. ఏం చేస్తున్నాడో తెలియదు. మరి ఏ బాత్రూంలు కడుగుతున్నాడో, ఎక్కడ బాయ్స్గా వర్క్ చేస్తున్నారో, హోటల్లో సర్వర్గా చేస్తున్నారో మనకు తెలియదు. మీరు 1 సెంటు నేల వదులుకుంటారా, 1 గజం నేల వదులుకుంటారా? ఎక్కడైనా కూడా మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే, 1 అంగుళం గోడ యువతలకు గడితేనే అన్నదమ్ములు నరుక్కుంటారు, అక్క చెల్లెలు కోర్టులకు వెళ్తారు, తల్లి కూతురు కూడా కోర్టులకు వెళ్ళిన వాళ్ళు చాలామంది మేము చూస్తున్నామండి. మరి వాళ్ళు మేము చేసింది పెద్ద త్యాగమే కదా. ఇవాళ 855 రోజులకి ఉద్యమం జరుగుతూనే ఉంది, పోరాడుతూనే ఉంటామండి. ఖచ్చితంగా వెనక్కి తగ్గేదే లేదు. ఆడపిల్లకి పెళ్లి కుదిరిందండి పసు కుంకుం కింద. ఇవాళ కాకపోతే రేపైనా రాజధాని ఇక్కడే, అమరావతి ఇక్కడే అన్న ధైర్యం మీద పెట్టుకున్నారు. తర్వాత కోర్టు తీర్పు చూసి పెళ్లి కొడుకోళ్ళు సహజంగా ఏమి ఇవ్వను కాడికి ఎట్లా అనుకుంటారు కదండి. పసు కుంకుం ఇట్లా తీర్పు వచ్చింది, అమరావతి ఇక్కడ ఉంటుందో ఉండదో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. రాజధాని కింద 2 ఎకరాలు ఇచ్చారు 3 ఆడపిల్లలు. అదే ఆధారం, ఇంకేం లేదు. ఆయన ఇంకా దానితో 2 ఎకరాలు కౌలు చేసుకుంటాడు. మరి ఎలా బ్రతుకుతాడు? చేసుకున్నారు. తను ఏం లేదండి, వాళ్ళ నాన్న ఆ అమ్మాయి వండుకొని ఉంటున్నారు. కాకపోతే ఇంట్లో నుంచి బయట తల్లి కూడా చనిపోయారు. ఇక అమ్మాయి ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేకపోతుంది. నాకు పెళ్ళొద్దు, నేను ఇలానే ఉంటాను, లేదంటే మా అమ్మకు మళ్ళీ చేసుకుంటాను. మన మేనమా కూతురుని చేసుకుంటే ఏమొచ్చుద్దా? రాజధానిలో ఏముంది? పక్క మా హైదరాబాద్లో పిల్లల్ని చేసుకుంటే ఉద్యోగం చేస్తుంది. అక్కడ ఇల్లు అన్నీ రేట్లు బాగా వచ్చినాయి. ఆ చుట్టుపక్కల పక్క ఊర్లు ఆ వైజాగ్ అమ్మాయిని చేసుకుంటే పోద్ది. అక్కడ రాజధాని అంట, పిల్లని ఏమైనా అడుగుతారేమోనని ఫంక్షన్లో కూడా రావట్లేదండి. ఇప్పుడు ఇదివరకు కాస్త నగలు పెట్టుకొని వచ్చేవాళ్ళు మనాళ్ళు, ఇప్పుడు ఆ మెళ్ళ నగలు కూడా లేవు వాళ్ళకి. ఏమి లేవు, చేతులు గాజులు లేవు, మెళ్ళ నగలు ఏమి లేవు, అన్ని తాకట్లు పెట్టుకొని బతుకుతున్నారు అని అని చెప్పుకుంటున్నారండి వాళ్ళే మమ్మల్ని. ఎంత బాధ అంటే ఇప్పుడు శిబిరాల్లో కూర్చున్నామండి. పెద్దవాళ్ళు ఉంటున్నారు 60-70 ఏళ్ళు, షుగర్లో బీపీలు ఆలోచించి కోల్పోయామని చెప్పి ఆస్తులు పోయినాయి. మరి ఇట్లా రాజధాని లేదు, కొన్ని రాజధాని అన్న నిర్మాణం పూర్తయితే అది చూసి సంతోషపడి రాజధాని ఉందని ఒక ఆనందంతో జీవించే వాళ్ళండి ఇక్కడ ప్రజలు. అది లేదు, ఆగిపోయింది. ఆ
ఆయన షర్టు కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్ళాడండి. అప్పటికే గొడవ అవుతుంది, ఆడాళ్ళని లాగి ఎత్తేస్తున్నారు. నా కళ్ళ ముందే జరిగింది ఇది. ఆయన ఈడ్చుకెళ్తుంటే మా అమ్మాయి, మా డాడీ ఏం చేశాడు, మా డాడీ అసలు కుర్చీలో కూర్చుని లాక్కెళ్తున్నారు ఏంటి అని వాళ్ళ డాడీని లాగుతుందండి. వద్దు, మా డాడీని తీసుకెళ్ళొద్దని లాగుతుంది. నా కళ్ళ ముందే అండి ఆయన్ని కొట్టి వ్యాన్ ఎక్కించారు. మా అమ్మాయిని కింద పడేసి బూట్ కాళ్ళతో తొక్కారు. ఎంత బాధగా ఉంటుందండి. పోలీసులు డిఎస్పీనే తొక్కాడు. డిఎస్పీ పోలీసులు బాగోలే చూపించుకోవడానికి వచ్చింది కదండి 2 మంత్స్. అయినా నిస్సహాయత, లాగలేని పరిస్థితి. ఆయన్నే లాగనా, ఈ కింద పడ్డ అమ్మాయినే ఫైట్ చేయనా? భూములు ఇటు మేము చేసిన పాపమా? మా పిల్లల్ని మా కళ్ళ ముందే కొట్టారండి మా వాళ్ళ పిల్లల్ని. వలసలు పోయారు, పోయి అక్కడ బతకలేక వాళ్ళతో కాళ్ళతో తన్నులు తినేసి వాళ్ళు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని మళ్ళీ వచ్చేసి అమ్మ 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 నాన్నలు ఫోన్ చేసి, అమ్మ నా పరిస్థితి బాగాలేదమ్మా, అక్కడ ఏదో రాజధాని వద్దని అనుకుంటే ఇక్కడికి వచ్చి రాలేదని, ఇక్కడికి వచ్చి దేశాల్లో బతుకుతుంటే వాళ్ళు వచ్చేసి మమ్మల్ని కుక్కల కంటే వెష్టి చేకరి చేయించుకుని చేస్తున్నారు. పూలు, ఆ పూలు అయితే ఆడితే సార్ పొయ్యి ఒక అరటి ఆకులో వచ్చేసి అన్నం పెడితే మా అమ్మ నాన్నలు అదే చెట్లలో కూర్చొని మా అమ్మ నాన్నలు చేసిన ఆవకాయ పచ్చడి అన్నం పెట్టి తింటుంటే సలగుంది. ఇప్పుడు అడిగిపోయి చూసేసాడు సార్, ఎండిపోయి రోడ్లు వేసారు, రోడ్లు సగం మధ్యలో ఆగిపోయినాయి, ఇన్వే గుంతలు తీసి మొత్తం అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది సార్. మా పొలాలు అనేది ఒకసారి మీ పొలాలను గుర్తుపడతారా? మీ పొలాల దగ్గరికి వెళ్దాం ఒకసారి. గుర్తుపట్టడానికి ఏమి సార్, మొత్తం సాపి చేశారు సార్, మొత్తం సాపి చేశారు, అద్దు లేదు ఏమి లేవు సార్.